నమస్తే అండి పవన్ గారు. నమస్కారం సార్. షాజాన్ గారు జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు, మాట్లాడండి. సార్ లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. మీ డిబేట్లన్నీ ఫాలో అవుతున్నాను. నేను చాలా అద్భుతంగా డిబేట్లు రాజ్యాంగం పట్ల మంచి ఎక్కడ మసులుకోవాలనేది చెప్తున్నారు. రెండు విషయాలండి. ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ లో పనిచేసే డాక్టర్ ప్రైవేట్ లో క్లినిక్ పెట్టి గవర్నమెంట్ కు అందుబాటులో లేకపోవడానికి కారణము, దానివల్ల వచ్చిన ఇబ్బందులు అవి ఒకటి. రెండోది బిడ్డ కడుపులో పడిన కానీ అత్తమామ గారు అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు తొలి కానుపు అని చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 3 నెలల కానీ చెట్టులు రూపంగా ఆ బిడ్డ పుట్టి మళ్ళా సంవత్సరం అయినంత వరకు 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నానండి మధ్య కుటుంబ వస్తువులు. అట్లాంటి సమస్యల మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి. రెండోది మూడోది ఇప్పుడు ఏంటో తెలుగుదేశం వాళ్ళు 108 వైఎస్ఆర్ పార్టీ చేస్తా ఉంటే దాంట్లో పెద్ద కుంభకోణం జరిగిపోయింది. ఆ 108 లో వేస్ట్ అవసరమే లేదు అంటారు. ఇటువంటి కరోనా టైంలో ఆ 108 లో వస్తే ఎంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాలుగోది ఒకటి సార్, ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ముందుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం చాలా మేనివేశాలు ఇస్తుంది సార్. రాష్ట్ర గవర్నమెంట్ అయితే కన్నా ప్రతి పార్లమెంట్ కు ఒక మెడికల్ హాస్పిటల్ కానీ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ పెడతామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది వచ్చి గ్రామ సచివాలయాల్లో కూడా హాస్పిటల్ పెడతామన్నారు. మెయిన్ వచ్చి చిన్న పిల్లల హాస్పిటల్ ముఖ్యంగా కావాలి సార్. బిడ్డ కడుపులో పుట్టిన కానీ డెలివరీ అయినంత వరకు పెద్ద ఖర్చు వస్తాను సార్. ఆడపిల్లల తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి సార్. రెండోది డైఫారాలు అనేది ఈ హెర్బిసిడ్స్ అనేది చాలా ఖర్చు వస్తుంది సార్ తల్లిదండ్రులకు. దీని పట్ల కొద్దిగా ప్రభుత్వం ముందుకు వచ్చి దీని పట్ల చేస్తే కన్నా చాలా చర్చ జరుగుతుంది సార్. రైట్ సార్. షాజహాన్ గారు ఓకే అండి. రైట్ సార్ లక్ష్మీనారాయణ గారు, అది పబ్లిక్ వాయిస్. ఈ ప్రశ్నలు నేను విన్నానండి. మూర్తి గారు, తర్వాత భారతి గారు, తర్వాత సుదర్శన్ రెడ్డి గారు, షాజహాన్ గారు అడిగిన ప్రశ్నలు విన్నాను. ముఖ్యంగా మూర్తి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే దాని గురించి మన పబ్లిక్ హెల్త్ ఎలా ఉంది అన్నది ఒకసారి మనం ఆలోచిస్తాం. స్ట్రక్చర్ ఏంటి అన్నది. మొదట 2-3 గ్రామాలకు కలిపి ఒక సబ్ సెంటర్ అని ఉంటుంది. అంటే 3000 నుంచి 6000 మంది ప్రజలకు ఒక సబ్ సెంటర్ ఉంటుంది. ఆ తర్వాత పిహెచ్సి వస్తుంది అనమాట. అంటే 8-10 సబ్ సెంటర్లకు ఒక పిహెచ్సి ఉంటుంది. పిహెచ్సిలో సాధారణంగా 6 బెడ్లు, 1-2 ఒకరు లేక 2 డాక్టర్లు, తర్వాత స్టాఫ్ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని ఉంటుంది అనమాట. 8-10 పిహెచ్సిలకు ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే 3 లక్షల నుంచి 3.5 లక్ష ప్రజలకు ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఆ తర్వాత ఏరియా హాస్పిటల్ ఉంటుంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ తర్వాత స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది మన స్ట్రక్చర్, మన గవర్నమెంట్ నుంచి ఇచ్చే హెల్త్ స్ట్రక్చర్. తర్వాత మీ అందరికీ తెలుసు భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. భారతదేశంలో 69% జనాభా గ్రామాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు డాక్టర్లు మాకు అందుబాటులో లేరు అని ఆయన అన్నారు. ముఖ్య కారణం ఏంటంటే మనకు వచ్చే MBBS డాక్టర్లో 2% మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మిగతా 98% MBBS డాక్టర్లు పట్టణాల్లో పనిచేస్తున్నారంటే 31% జనాభాకు 98% MBBS డాక్టర్లు, 2% MBBS డాక్టర్లు, 69 తీసుకుంటే 32% హాస్పిటల్ బెడ్స్ అన్నవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 68% బెడ్స్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకనే సర్వసాధారణంగా జనాల్లో ఏ విధంగా ఒపీనియన్ ఉంటే ఏమన్నా వస్తే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని ఆలోచిస్తాం తప్ప గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఆలోచన చాలా మందిలో ఉండదు. అందుకనే ఏవైతే ఖర్చు గురించి మాట్లాడుతున్నారో ఖర్చు ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది అనమాట. యాక్చువల్ గా భారతదేశం బడ్జెట్ మీరు ఒకసారి చూసుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్యం కోసం 69,000 కోట్లను అలాట్ చేయడం జరిగింది. 69,000 కోట్లు ఇది కేవలం 1.15% GDP అనమాట. 1.15% GDP. యాక్చువల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే GDP లో కనీసం 5%. యా కాల్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ లక్ష్మీనారాయణ గారికి, మీకు అందరికి, ముఖ్యంగా మీ ఛానల్ కు సార్. ఈ ఆరోగ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా వస్తుంది. ప్రైవేట్ వైద్యం గురించి నా చిన్నప్పుడు సార్ ఏది వచ్చినాక మినిస్టర్ కూడా ఉస్మానియాకి వెళ్ళారు, పెద్ద దవాఖాన అనేది. కర్ణాటక, మహారాష్ట్ర గుళ్ళు కూడా వచ్చేది. ఈ రోజు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఉందా సార్? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బడ్జెట్ పెట్టి హాస్పిటల్స్ అవి పెంచాలి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఫెసిలిటీస్ ఏంది? అసలు నిలబడగలుగుతామా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ హాస్పిటల్ పోరు, గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో వేయరు. ఎక్కడ మార్పు రావాలి సార్? ప్రైవేట్ హాస్పిటల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ఇప్పుడు సన్న నాకు ఒక 67 ఏళ్ళు ఇట్లా బ్లడ్ టెస్ట్ చేపిస్తాం షుగర్ టెస్ట్ ఎంత ఉందా ఆడిపోతే మళ్ళీ చేయించండి గంటల చేంజ్ వస్తా ఇక్కడ 130 ఉంటాక 2 రేట్ మాత్రం ఏ విధంగా కంపారిజన్ ఉండదు సార్ నేను ఒక సెల్ ఫోన్ తీసుకుంటే 10 షాపులలో అడుగుతా 10 షాపులు చూస్తా తీసుకుంటా ఇక్కడ పైసలు ప్రాణం వాళ్ళ చేతిలో పెట్టాలి ఏం మాట్లాడేటట్టు ఏం అడిగేటట్టు ఉండదు నేను పోయినప్పుడు సార్ ఎంత అవుతది ₹1,00,000 అయితే ఇచ్చి రావాలంటే నువ్వు ఇంజెక్షన్ గంట ఏది అడిగేది ఉండే కొన్ని ట్రస్ట్ ఉషా ముల్లపూడి ఉన్నారు సార్ ఆడ ప్రతిదీ బిల్లు ఇస్తారు చాలా స్ట్రిక్ట్ ఒక్కటి 2 హాస్పిటల్ ఉండొచ్చు కానీ మిగతా ప్రైవేట్ దగ్గర ఏం మాట్లాడే పరిస్థితి జనరిక్ మెషన్స్ ఉంటారు సార్ ఒక టాబ్లెట్ ₹35 ఉంటుంది ఆ జనరిక్ లో ₹3 ఉంటుంది డిఫరెన్స్ ఏందో అర్థం కాదు డాక్టర్ దగ్గర పోతే మార్కెట్ వాళ్ళకి ఏం సార్ కొంచెం డాక్టర్ చెప్పింది వేసుకోవాలనేదో వింటారు సార్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ కాంబినేషన్ అది చూసి వేసుకుంటారు ఎంత ఘోరం సార్ ఏ హాస్పిటల్ ఏ టెస్టులు రాసినా మనం ఏం క్వశ్చన్ చేయలేము సార్ పైసలు ప్రాణం చేతిలో పెట్టాలి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి ల్యాండ్ తీసుకుంటామని తీసుకో వాళ్ళు కొంచెం సామాజిక బాధ్యత కూడా ఉండాలి కదా సార్ ఇప్పటికిప్పుడు ఎంత ఘోరం అంటే మళ్ళీ ఒక రాజస్థాన్ లో ఒకసారి ఒకటి అమీర్ ఖాన్ సత్యమే జయతే అని ఒక ప్రోగ్రామ్ చేసింటారు దాంట్లో డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం ఇంటర్వ్యూ తీసుకొని నేను ఒక 10 సార్లు చూసి ఉండాలి చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఏం చేస్తారు ఏందనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ ఒక స్వచ్ఛంగా సేవ చేయాలని హాస్పిటల్ పెట్టుకొని అమెరికాకి వెళ్ళి వచ్చి ఆయన అమ్ముకొని వెళ్ళిపోయాడు ఒక దగ్గరికి రావాలంటే వాళ్ళకు 20% ఈయన స్వచ్ఛంగా చేస్తాడు కదా ఒక ల్యాబ్ పెట్టా సార్ ₹50 టెస్ట్ బయట $300 ఆ ₹50 డాక్టర్ వద్దంటారు డాక్టర్ వద్దంటే చేపించుకోవడం మాకు భయం వద్దని అడగాలని ఒక మెడిసిన్ రాసి అదే ఆ టాబ్లెట్ ఆ షాపుల నుంచి వస్తుంది అదే తీసుకోవాలి దానికి ఇప్పుడు మీలాంటి వాళ్ళు వేరే అదే మెడిసిన్ చూసి తీసుకుంటారు సార్ అది తీసుకోవాలంటే సైకాలజీ భయం చాలా ఘోరం సార్ దాన్ని మరి అది ఎవరు ఎట్లా దాన్ని సరి చేస్తారో మీలాంటి పెద్దలు పూనుకోవాలి సార్ దయచేసి రైట్ అండి నెక్స్ట్ భవానీ గారు రాజమండ్రి నుంచి భవానీ గారు నమస్తే అండి నమస్తే